హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఇవాళ వీడియోలో 9 వోల్ట్స్ బ్యాటరీ యూజ్ చేసి డీసీ మోటారు అలాగే ఎల్ఈడి లైట్ని ఎలా కనెక్ట్ చేయాలి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్, మనకు డీసీ మోటార్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఇది 9 వోల్ట్స్ మీద మనకు పనిచేస్తూ ఉంటుంది. దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ అలాగే చిన్న పోల్ వచ్చేసి మైనస్ అండి. అలాగే దాంతోపాటుగా మనకు ఎల్ఈడి 5 mm ఎల్ఈడి లైట్ అండి ఇది. దీనికి 2 లెగ్స్ ఉంటాయి, పొడవగా ఉన్నది ప్లస్, షార్ట్ సైజ్లో ఉన్నది మైనస్ అండి. అలాగే మనకు ఎల్ఈడి లైట్ కనెక్ట్ చేయడానికి ఒక రిజిస్టర్ అయితే కావాలి. ఇది 1K OHM రిజిస్టర్ అండి. మెయిన్గా మనకు పవర్ సోర్స్ కావాలి కనుక పవర్ సప్లైకి నేను 9 వోల్ట్స్ HW బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే డీసీ మోటార్కు కనెక్ట్ చేయడానికి ప్లాస్టిక్ పాపులర్ ఒకటి తీసుకోండి. అలాగే డీసీ స్విచ్, దీంతో పాటుగా మనకు HW బ్యాటరీకి క్యాప్ అవుట్ ఉంటుంది. బ్యాటరీతో పాటు మీరు క్యాప్ను అయితే కొనుగోలు అయితే చేయండి. సో మనకు కాంపోనెంట్స్ అయితే మెయిన్గా ఇవ్వండి. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసి కొనుగోలు అయితే చేసుకోవచ్చు. చూడండి, మనం ముందుగా 9 వోల్ట్స్ బ్యాటరీ క్యాప్ను అయితే 2 వైర్స్కి, మనం దాంట్లో మెయిన్గా రెడ్ వైర్కి స్విచ్ని అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. రెడ్ ప్లస్ కనుక మనం స్విచ్ అయితే పవర్ సప్లై ప్లస్కి ఇవ్వాలి. దానికోసం ఆల్రెడీ స్విచ్కి అయితే నేను 1 లెగ్కి 1 వైర్ని కనెక్ట్ చేశాను, 2వ వైర్ క్యాప్ని కనెక్ట్ చేస్తున్నాను. సో మనం ప్లస్ వైర్ని అయితే స్విచ్కి అయితే సాల్వింగ్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం డీసీ మోటార్ని అయితే కనెక్ట్ చేద్దాం. చూడండి, దీంట్లో మనకు పొడవు ఉన్న లెగ్ వచ్చేసి ప్లస్ అండి, అలాగే షార్ట్ లెగ్ వచ్చేసి మైనస్. మీరు ఒకవేళ రివర్స్ చేసి ఉంటే మీకు ఫ్యాన్ అయితే వెనక్ సైడ్కి రివర్స్లో తిరిగింది, అప్పుడు మీరు చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ప్లస్ని అయితే లాంగ్ లెగ్కి అయితే కనెక్ట్ అయితే చేశాను. చూడండి, మైనస్ ఉంది కదా బ్లాక్ వైరు, ఇది షార్ట్ లెగ్కి మైనస్కి మనం కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకు సర్క్యూట్ అయితే కంప్లీట్గా రెడీ అవ్వండి. ఇప్పుడు మనం దీనికి పవర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం 9 వోల్ట్స్ బ్యాటరీ తీసుకున్నాం కదా, ఈ బ్యాటరీ క్యాప్కి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేయండి. ఒకసారి మీరు స్విచ్ ఆన్ చేసి చెక్ చేస్తే మీకు మోటార్ తిరుగుతుందా లేదా తెలుస్తుంది. సో మోటార్ అయితే మనకు రన్నింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు దీనికి మనం ప్రాపర్లో అయితే ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరలా స్విచ్ని అయితే ఆన్ చేద్దాం. చూడండి, మనకు ఈ విధంగా ఫ్యాన్ ప్రాజెక్ట్ అయితే వర్క్ అయితే అవుతుంది. మనకు ప్రాపర్ ఆధారంగా మనకు ఎయిర్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది. మీరు పెద్ద రెక్క యూజ్ చేసినట్టుకైతే గాలి అయితే ఎక్కువగా వస్తుంది. నేను శాంపుల్ కొరకు చిన్నవి అయితే యూజ్ చేశాను. మీరు ప్లాస్టిక్ ప్రాపర్లెస్ పెద్దవి కూడా ఉంటాయి, అవి తీసుకోండి. సో ఫ్రెండ్స్, మనం ఇంకొక దీంట్లోనే యాడ్ చేయవలసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఎల్ఈడి లైట్ కనుక. మనం ఎల్ఈడి లైట్ని ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకు దీంట్లో 2 లెగ్స్ ఉంటాయి కదా, దీంట్లో లాంగ్ లెగ్ వచ్చేసి ప్లస్ అండి, అలాగే షార్ట్ లెగ్ వచ్చేసి మైనస్. 1K OHM రిజిస్టర్ నేను షార్ట్ లెగ్కి అయితే కనెక్ట్ చేస్తాను. అసలు మీరు ఏ లెగ్ కనెక్ట్ చేసిన పర్వాలేదు ఈ ప్రాజెక్ట్లో.
చూడండి, రిజిస్టర్ మనం ప్లస్ పొజిషన్ కనెక్ట్ చేసాం కనుక ఈ రిజిస్టర్ రెండవ పక్కన మనం ప్లస్కే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎల్ఈడిలో షార్ట్ లెగ్ ఉంది కదా, అది బ్లాక్ వైర్కి కనెక్ట్ అయితే చేస్తున్నాను చూడండి. అలాగే రిజిస్టర్ యొక్క మోటార్ యొక్క రెండు ప్లస్ వైర్కి అయితే కనెక్ట్ చేయండి. సో మనం మోటార్కి ఎల్ఈడి లైట్ కూడా కనెక్ట్ అయితే చేసాం. ఇప్పుడు మనకు మోటార్ అలాగే ఎల్ఈడి కూడా మనకు స్విచ్ ఆన్ చేయగానే రెండు వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది చూడండి. మనకు ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది కదా, అలాగే పాపులర్ కూడా మనకు రన్నింగ్ అయితే జరుగుతుంది. సో మనం ఒక ఎట్ ఎ టైమ్ రెండు కూడా డివైస్ కూడా ఈ విధంగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు స్విచ్ అయితే ఎప్పుడైతే ఆఫ్ చేశారో అప్పుడు మనకు రెండు కూడా పవర్ సప్లైకి ఆగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.